हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो मुख्य सीएम जगन मोहन रेड्डी गारु कर्फ्यू ने ने 30 वरकु पोडिगिंचडं जरिगिंदि कदा दीनिकि संबंधिंचि इक कर्फ्यूलु एमैना टाइमिंग्स एमैना मार्चारा विधि विधानालु एंटि मार्गदर्शकालु कोत्त मार्गदर्शकालु एंटि अने दानिकि संबंधिंचि पूर्ति विवरालन्नी कूडा वीडियोलो अयिते चूद्दां वीडियो नच्चिते कंपल्सरी ओक लाइक अयिते चेयंडि इक टापिक लोकि अयिते वेल्लिपोदां नेलाकर दाका कर्फ्यू करोना कट्टडिलो मेरुगैन फलिताल कोसं आंक्षलु पोडिगिंचालनि राष्ट्र प्रभुत्वं अयिते निर्णयं तीसुकुंदन्नमाट ఇక నిబంధనలు వేళలు యథాతథం ఇక్కడ చూసినట్లయితే ఏవైతే అంతకుముందు టైమింగ్స్ అయితే ఉన్నాయో 6 నుంచి 12 గంటల వరకు మార్నింగ్ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఆ మినహాయింపులు అలాగే కొనసాగించారు ఇక నిబంధనలు చూసినట్లయితే ఏవైనా అతిక్రమిస్తే ఏవైతే కేసులు పెట్టేవారో వాటినే ఆ నిబంధనలు కొనసాగించడం అయితే జరిగింది ఇక బ్లాక్ ఫంగస్ బాధితులకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స అయితే అందించనున్నారు ఇక ఎవరికైతే కరోనా సోకిందో ఆ కరోనా వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత చాలా మందికి అయితే బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి కూడా రావడం జరుగుతుంది దీన్ని కూడా ఆగస్టులో చేర్చడం జరిగింది సీఎం జగన్ గారు అయితేనే కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు చదువు జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అయితే వారి పేరున అయితే బ్యాంకుల అకౌంట్ అయితే డిపాజిట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లల పేరుతో డిపాజిట్ చేసి వడ్డీ ఏదైతే వచ్చిన వడ్డీ ఉంటుందో ఆ డబ్బులతో వారికి కనీస అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ సీఎం జగన్ గారు అయితే ప్రతి పిల్లవాడికి 10 లక్షల రూపాయలు అయితే ఇక్కడ బ్యాంకులో అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పారు ఇక పల్లెల్లో కరోనా కేసులు పెరగకుండా వాలంటీర్లు అటు ఆశా వర్కర్లు సచివాలయ సేవలు ఉపయోగించుకొని కంట్రోల్ చేయాలని చెప్పడం అయితే జరిగింది కోవిడ్ అదేవిధంగా వ్యాక్సినేషన్పై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా అయితే తెలియజేశారు ముఖ్యంగా ఇక్కడ 18 వరకు అయితే అంటే ఈ రోజు వరకు ఉన్న టైంని ఇక్కడ ఈ నెల 31 వరకు కూడా జీవో జారీ చేసి దీన్ని పొడిగించడం అయితే జరిగింది ఇదే కర్ఫ్యూపై వైద్య ఆరోగ్య శాఖ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ నెల 37 వరకు కూడా పొడిగించింది కదా దీనికి సంబంధించి ముఖ్యంగా మినహాయింపులు ఏ మినహాయింపులు ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అదేవిధంగా సిబ్బందికి మినహాయింపు అయితే ఉంటుందన్నారు వారంతా కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు ఈ ఉత్తర్వులు మే 31 తేదీ వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఇక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి